అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎనీ పర్సన్? ఎవరో ఒకళ్ళు. సార్ నాకు సైబర్ క్రైమ్ అంటే తెలుసు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? నిజమేనా అండి? మీరందరూ యూజ్ చేస్తున్నారు. ఫోన్ చేయని వాళ్ళు ఎంతమంది? ఒకటి, రెండు, మూడు. నిజంగా మళ్ళీ సిగ్గుపడకండి, పైకెత్తండి. నిజంగా చేయని వాళ్ళు. అమ్మ నుంచో అమ్మ, నువ్వే వెనక్కి తిరిగి చూస్తుంది ఈవిడ. నీ పక్కన అమ్మాయి, నువ్వే. సెల్ ఫోన్ యూజ్ చేయవా? ఎందుకు చేయు? ఎందుకు చేయు? దానివల్ల ఈ సెల్ ఫోన్ అనేది ఎంతమందికి యూజ్ చేస్తున్నారు, చేయట్లేదు అని అడిగాను. కొంతమంది అబ్బాయిలు అందరూ చేస్తున్నారు అన్నారు, అమ్మాయిలు కొంతమంది చేయట్లేదు అన్నారు. ఓకే, బట్ దీని ద్వారా సైబర్ క్రైమ్ అవుతుందా? అవుతుంది. ఎందుకు అవుతుందన్నా చెప్పు. నువ్వే గ్రీన్ షర్ట్ కాదు, చెప్పు. ఎందుకు అవుతుంది సైబర్ క్రైమ్? ఎలా అవుతుంది నీకు తెలుసుంది చెప్పు, అందుకంటే అక్కర్లే నాకు. లింక్స్ చేస్తారు, ఇంకా ఫిషింగ్ చేస్తారు, ఇమేజెస్ చేస్తారు, క్లోనింగ్ చేస్తారు, ఇమేజింగ్ చేస్తారు. ఇంకా నాకు తెలియని విషయాలన్నీ భలే చెప్పేసావయ్యా, నాకు కూడా తెలియదు ఇవంటే ఏంటో. చెప్పేదేనండి అమ్మా ఒక్కసారి. మనం జనరల్గా సెల్ ఫోన్స్ యూజ్ చేస్తాము చాలా వరకు. దీంట్లో నా ఫోటోలే ఉన్నాయి కదా, నా వీడియోసే ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళవే ఉన్నాయి. ఇంకెవరిది మేము అలౌ చేయము, దానికి సెక్యూరిటీ పాస్వర్డ్స్ పెట్టుకున్నాము. దాంట్లో నేను చెప్తే తప్ప వేరే వాడికి పాస్వర్డ్ తెలియదు, లేకపోతే దీన్ని ఎవరు ఓపెన్ చేయలేరు అనుకునే వాళ్ళు అందరూ కూడా ఇదైనట్టే సైబర్ క్రైమ్ బారిన పడిన వాళ్ళే. అంతేనా కదా? ఇప్పుడు మిమ్మల్ని సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, మీలో ఎంతమందికి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు? మీళ్ళల్లో మీ ఇంట్లో ఇంజనీర్స్ ఉన్నారు? మీ అక్కలు, అన్నయ్యలు, ఫాదర్సు, మదర్సు అందరూ ఇంజనీర్స్ ఉంటారు కదా, ఉన్నారా లేరా? ఉన్నారు. సో ఇందులో ఎంతమంది సైబర్ క్రైమ్ బారిన పడి ఉంటారు? పడ్డారా లేదా? పడలేదా? తెలీదు, తెలీదు మీకు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రోన్ టు సైబర్ క్రైమ్స్. ఎలా సార్, ఎందుకు జరుగుతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్? అవి దేనివల్ల మనము ఇది అవుతున్నాము తెలుసా ఎవరికైనా? ఓకే, నో ఇష్యూస్. సైబర్ క్రైమ్ అసలు మీనింగ్ ఏంటి ఎవరైనా? ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎలక్ట్రానిక్ డివైజెస్ను ఉపయోగించి మీ పర్మిషన్ లేకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లోకి దూరి మీ దగ్గరున్న డబ్బుని కానీ, ఆస్తిపాస్తుల్ని కానీ, లేకపోతే మీ దగ్గరున్న మీ సొంత విషయాలను కానీ, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ని కానీ ఎవరైనా తీసుకెళ్ళిపోవడము, దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. అంతే కదండి, నా పర్మిషన్ లేకుండా నా ఫోన్లో కానీ, నా ల్యాప్టాప్లో కానీ, లేకపోతే నా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ను ఉపయోగించి నా గ్యాడ్జెట్స్లో ఉన్న డేటాని వాడు కాపీ చేసుకెళ్ళిపోవడాన్ని సైబర్ క్రైమ్ అంటారు. అంతేనండి, నా పర్మిషన్ లేకుండా నా డివైజెస్లో ఉన్న ప్రతిదాన్ని, అంటే ఫొటోస్ కావచ్చు, ఫోన్ నెంబర్స్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, క్లౌడ్ డివైస్ కావచ్చు, ఇవన్నిటిని వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడాన్ని సైబర్ క్రైమ్ అంటారు. అంతే కదండి. సో ఇవన్నీ యాక్సెస్ ఎవరు ఇస్తారు?
వీటిలన్నిటికీ యాక్సెస్ ఎవరిస్తారు? ఎవరైనా ఇవ్వాలా? ఎవరైనా ఇవ్వాలా? ఇప్పుడే చెప్పాను కదా, ఎవ్వరూ ఇవ్వకుండా చేస్తే అది సైబర్ క్రైమ్. కానీ మన దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ అన్నీ ఏంటండి, నాకు తెలియకుండా నేను ఒక లింక్ క్లిక్ చేశాను సార్, నా అకౌంట్ హ్యాక్ అయిపోయింది సార్. అసలు హ్యాక్ అంటే అర్థం ఏంటి? నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, అందరినీ అడుగుతూ ఉంటాను నేను, హ్యాక్ అంటే అర్థం ఏంటి? సైబర్ క్రైమ్ అయిపోయింది సార్. ఎందుకు అయిపోయింది? నీ ఓటీపీలు నువ్వే షేర్ చేస్తావు, నీ ఫోన్ నెంబర్స్ నువ్వే ఇస్తావు వాళ్ళకి కాంటాక్ట్స్ అన్నీ. మీలో ఎంతమంది ఫోన్ యూజర్స్? అంతమంది చేస్తున్నారు కదా, ఫోన్ అందరూ యూజ్ చేస్తున్నారు కదా. ఏదైనా ఒక అప్లికేషన్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేయగానే ఫస్ట్ పర్మిషన్స్ అడుగుతుంది, అలో యువర్ కాంటాక్ట్స్, ఇస్తారా అందులో అలో అని? అలో ఇవ్వకపోతే అది పనిచేస్తుందా మీకు అప్లికేషను? పనిచేయదు. అలో యువర్ కాంటాక్ట్స్ ఇచ్చారు, మీ ఫొటోస్ వీడియోస్కి పర్మిషన్ ఇస్తారు, అవునండి, అప్డేట్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు, ఏదో ఒక దాంట్లో ఎప్పుడైనా దానికి న్యూ వెర్షన్ ఆఫ్ అప్డేట్ వస్తుందో దాన్ని ఆటోమేటిక్గా అప్డేట్ చేయడానికి మీ యొక్క పర్మిషన్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మీ దగ్గర నుంచి మీ సెక్యూరిటీ ఎక్కడుంది? సెక్యూరిటీ ఎక్కడుంది మీ దగ్గర? ఉందా ఎక్కడైనా సెక్యూరిటీ? మీ కాంటాక్ట్స్కి, మీ ఫొటోస్కి, మీ ఇంట్లో వాళ్ళ ఫొటోస్వి, లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్వి, ఎక్కడా కూడా సేఫ్టీ లేదు. ఉందండి ఎక్కడైనా? ఎక్కడైనా ఉందా? నాకు డౌట్ అడుగుతాను, ఎంతమందికి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి? ఎత్తండి, సిగ్గులే కదా, ఏం పర్లేదు, భయం లేదు, ఎత్తండి, చూడండి ఎంతమందికి ఉన్నాయి. ఓకే, డౌన్. ఇప్పుడు మీరు వాటిల్లో ఎంతమంది పోస్ట్ పెడతారు? మీ ఫొటోస్ పెడతారు, లేకపోతే ఇంట్లో చేసిన రీల్స్ పెడతారు, లేకపోతే ఇవి పెడతారు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మీ ఫంక్షన్స్కి వెళ్ళిన ఫొటోస్ పెడతారు, మీ ఫ్రెండ్స్తో మీరు ఏ పిక్నిక్ అయినా పార్టీకి వెళ్తే ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ అన్నీ పెడతారు. దానివల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోతుంది మీకు తెలుసా? తెలీదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను అడిగే ప్రతి క్వశ్చన్ని గుర్తుపెట్టుకోండి, బికాస్ లాస్ట్లో దానికి ప్రతిదానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఎంతమంది ఇందులో అమెజాన్, ఫ్లిప్కార్ట్, తర్వాత ఓఎల్ఎక్స్ ఇలాంటి వాటి నుండి సామాన్లు కొంటూ ఉంటారు రెగ్యులర్గా? సెకండ్, థర్డ్ థింగ్, ఎంతమంది మీ క్లౌడ్ స్టోరేజ్ని చూస్తూ ఉంటారు? క్లౌడ్ స్టోరేజ్ని ఎంతమంది చూస్తారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8. అసలు క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటమ్మా? నిన్నే వాట్ డూ యూ మీన్ బై క్లౌడ్ స్టోరేజ్ అమ్మా? చెప్పర్లేదు, పర్లేదు, చెప్పు, తను చెప్పుతుందా అమ్మా? చెప్పమ్మా, నువ్వు చెప్పవా? వెరీ గుడ్, నేనే చెప్తాను. ఏదైనా ఒక దీంట్లో మన ఫోన్ ఉంది, ఇప్పుడు ఈ ఫోన్లో ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి? ప్లేస్టోర్, సరేనమ్మా, ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేస్తావు, తర్వాత ఏం చేస్తావు? కాదు, ఫస్ట్ అసలు డౌన్లోడ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి కూడా మనం ఒక మెయిల్ ఐడి ఇస్తాము. మెయిల్ ఐడి ఇచ్చామా? ఇందులో ప్రతి ఒక్కరి దాంట్లోనూ ఒక మెయిల్ ఐడి ఉంటుంది. మీ ఫాదర్దైనా ఉండొచ్చు, లేకపోతే మీదైనా ఉండొచ్చు, అది వేరే విషయం. మనం అందరం మన గురించి బాధపడం కానీ మన ఫాదర్ని మాత్రం బాధపెడతాం, అంతే కదా? సో ఇందులో ఒక మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడికి ఒక స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్లో మీరు పర్మిషన్ ఇస్తే మీరు తీసుకున్న ప్రతి ఫోటో కూడా అందులోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ క్లౌడ్ స్టోరేజ్. అది మీరు చూస్తారా? చూడరు. జనరల్గా నాకు కూడా తెలియదు విషయం. నేను సైబర్ క్రైమ్స్కి వచ్చి నేను తెలుసుకునేంతవరకు నాకు కూడా తెలియదు విషయం. ఎందుకని? దాని గురించి అంత అవగాహన ఏం లేదు. పోతే ఫోన్ పోతే పక్కన పెట్టేయడం, కొత్త తీసుకునేవాళ్ళం. ఇదివరకు అంత నాలెడ్జ్ కూడా లేదు దీని మీద. కానీ ఈ సైబర్ క్రైమ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇది 1990స్లోనే స్టార్ట్ అయిందండి. కానీ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఇది 2011 నుంచి, అంటే 2011 నుంచి దీని మీద ఎక్కువగా అవగాహన రావడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా మనం తక్కువలోనే ఉన్నాం. సో
ఇందాక వెళ్ళిన పాయింట్కి వెళ్దాము. ఫేస్బుక్లో మీ యొక్క ఫొటోస్ని అప్లోడ్ చేశారు, మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేశారు, అది సేఫా? అది పోతుందా? అప్లోడ్ చేసావు నువ్వే, ఎందుకు అప్లోడ్ చేసావు? ఆమా అప్లోడ్ చేయలేదు. ఓకే ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరూ రేపు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఫేస్బుక్ అకౌంట్లు తీసుకోండి, అవి రాయించండి ఫస్ట్. వీళ్ళవి ఫీజు డీటెయిల్స్ అక్కర్లేదు మనకి, అవి రాయించండి చాలు. సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ రోజుల్లో సెక్యూరిటీ అనేది లేదు. మీ వ్యక్తిగత విషయాల్ని మీరే బయట వాళ్ళకి చేతుల్లోకి ఇస్తున్నారు. ఎలా నేను చెప్తాను. మా దగ్గర, నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అంటే 2 ఇయర్స్ బ్యాక్, నేను స్టేషన్కి వచ్చి రాగానే నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం గురించి ఒక అబ్బాయితో పరిచయం అయ్యి 18 లక్షలు పోగొట్టుకుంది. ఎంత? 18 లక్షలు పోగొట్టుకుంది. అమ్మాయికి పెళ్లి సంబంధం అని 18 లక్షలు ఏంటి? ఇది అసలు రిలేషన్ ఎక్కడన్నా సరిపోతుందా? ఎక్కడ సరిపోవట్లేదు. ఏంటా అని చెప్పేసి మళ్ళీ వెరిఫై చేయడానికి చూసాము. ఏంటి అని తీస్తే ఆ అమ్మాయి కూర్చుంది, పొద్దున్నుంచి డబ్బులు పోయాను బాధే కానీ మనకు చెప్పాలనే బాధ, ఇది ఉంటే ఇంటెన్షన్ ఉండదు ఆ టైంకి, నా డబ్బులు పోయా నా డబ్బులు పోయా అనే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. చెప్పరు అమ్మాయి ఏంటి చెప్పు. మార్నింగ్ 8 o'clock కూర్చుంటే నైట్ 11 o'clock ఒక క్లూ రివీల్ చేసింది ఆవిడ. మార్నింగ్ 8 o'clock పోరంకిలో వాళ్ళ బాగుంటాడు అని ఒక క్లూ. ఏంటది? పోరంకిలో వాళ్ళ బాగుంటాడు అని ఒక క్లూ రివీల్ చేసింది. దాన్ని బట్టి ఆ కేసును 3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఎలా నీకు పరిచయం ఎలా అయ్యారు? సార్ నేను తెలుగు మ్యాట్రిమోనియల్లో చూశాను, తెలుగు మ్యాట్రిమోనియల్లో చూసి నేను పలానా వాడు నన్ను కాంటాక్ట్ చేశాడు, నేను అతనితో మాట్లాడాను. ఓకే బాగుందమ్మా, ఏం మాట్లాడావు? ఏదో పలానా మాట్లాడాను, వాళ్ళ అమ్మగారు మాట్లాడారు, వాళ్ళ నాన్నగారు మాట్లాడారు, వాళ్ళ అక్క మాట్లాడింది, వాళ్ళ బావగారు మాట్లాడాడు, వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు, వాళ్ళ అంటే వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు కూడా మాట్లాడేశాడు, ఈయన మాట్లాడాడు. ఇంతమంది మాట్లాడిన తర్వాత ఇది కన్ఫామ్గా ఫ్యామిలీ మ్యాటర్ అనే మాట అర్థమైంది కదా మనకి. కానీ మరి డబ్బులు ఎందుకు కట్టావు? పాయింట్ అక్కడ కదా. సార్ నన్ను అమెరికా తీసుకెళ్తా అన్నాడు. ఇండియాలో ఉంటే నీకేం నష్టమా? ఇప్పుడు అమెరికా వెళ్ళేది కానీ దొబ్బించుకోవాలా? సో అమెరికా వెళ్ళాలి అని చెప్పి కట్టాను. ఓకే ఎందుకు కట్టావు? అమెరికాలో వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, నేను తయారు చేసుకోవాలి. చేసుకో. పెట్టిన తర్వాత ఈ అమ్మాయి గ్రాడ్యువల్గా డబ్బులు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫైన్ డే తెలంగాణ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఉన్న అమ్మాయికి, అమ్మా నువ్వు మోసపోయావు తల్లి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అన్నారు. వచ్చింది ఆవిడ, మన దగ్గర కంప్లైంట్ ఇచ్చింది, వెంటనే మనము యాక్షన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఆ ముద్దాయిని పట్టుకున్నాం కదా, ఆ ముద్దాయిని ఎక్కడ గోవాలో ఉన్నాడు ఆ టైంకి, వాడికి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టము, హార్స్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం వాడికి, వాడు దాని మీద డబ్బులు కూడా పెడతాడు హార్స్ కోర్ట్స్ మీద. సో వాడిని అక్కడి నుంచి పాపం జాగ్రత్తగా మనం విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో అరెస్ట్ చేశాం. అయితే వాడు చెప్పిన ఫ్యాక్ట్స్ చెప్తాను వినండి. వాడి ఫోటోను వాడు ఎక్కడా రివీల్ చేయలేదు. ఫేస్బుక్లో చాలా ఒకటి వాడు డిటెక్ట్ చేశాడు, అందులో అబ్బాయి లండన్లో ఉంటాడు, అబ్బాయి లండన్లో ఉన్నాడు, ఆ లండన్ ఇది ఉంది కదా బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ దగ్గర దిగిన ఫోటోని తీసుకుని వాడు యూజ్ చేస్తున్నాడు. సరే చూసాము చెప్పాము, ఓహో ఈ లండన్ బ్రిడ్జ్ అంటే వీడే అనుకుంటాడేమో అని మేము అనుకుంటే ఇక్కడ వేరే వాడు దొరికాడు మాకు. ఎరా బాబు ఇది ఎవరిదరా అంటే నాకు పలానా ఫేస్బుక్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను అని చెప్పాడు. అంటే ఈ మనిషి ఎక్కడున్నాడు పోనీ అని వెతికాము. ఈ మనిషి చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది. ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోయి 3 ఏళ్ళు అయింది, లండన్లో కాల్పుల్లో చచ్చిపోయాడు వాడు. వాడి ఫోటో వీడు యూజ్ చేసుకున్నాడు. వీళ్ళ అక్కలాగా అమ్మలాగా తమ్ముళ్ళలాగా చెల్లిలాగా మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా వాడే మాట్లాడాడు. ఎలా? చాలా రకాల యాప్స్ ఉన్నాయి, దానిలో చేసి వాడు స్పూఫింగ్ చేసి మాట్లాడాడు. ఓకే కానీ అమౌంట్ ఎప్పుడు వచ్చేసింది మనకి?
అమౌంట్ వస్తుందా? పోగొట్టుకున్న అమౌంట్ రాదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటెక్ చదివింది. ఇప్పుడు ఈ అమ్మాయి తెలివైన అమ్మాయినలా, తెలివి తక్కువ అమ్మాయినలా? మ్యాక్సిమం సైబర్ క్రైమ్స్ ఎవరికి ఎక్కువగా పోతాయి? చదువుకున్న వాళ్ళకి పోతాయా, చదువుకులేని వాళ్ళకి పోతాయా? చదువుకున్న వాళ్ళవే పోతాయా? అయితే మీరు అందరూ చదువుకోవడం అవసరం కదా, రేపటి నుంచి కాలేజ్ మూసేద్దాం అంతే కదా. చదువుకోవడం అనవసరం, చదువుకోవడం అనవసరం అయినప్పుడు ఇంక చదువుకోవడం ఎందుకు? తెలుగు లేని వాళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతాయా? తెలివి లేని వాళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతాయి. నువ్వు అక్కడది గుడ్ బాయ్. ఓకే, నెక్స్ట్. ఎందుకు జరుగుతాయి నాన్న, ఎందుకు జరుగుతాయి చెప్పు చెప్పు. తెలివి లేని వాళ్ళ దగ్గర ఎందుకు జరుగుతాయి, తెలివైన వాళ్ళ దగ్గర ఎందుకు జరుగుతాయి? మనం నేర్చుకోవాలి, వినాలి, ప్రతి విమర్శని వినిపించుకోవాలి మనం. అటు తిరిగి చెప్పు నాన్న, ఇదే విషయాన్ని చెప్పు. వరలేదు, పాయింట్ టు బి నోటెడ్. విన్నారా? మీ దగ్గర నుంచే ఒక చక్కటి పాయింట్ తెలిసింది. ఈ కుర్రాడు చూడండి ఎంత తెలివిగా ఆలోచించాడు. తెలివి లేని వాళ్ళు చదువుకోలేదు కాబట్టి, వాడికి రాదు కాబట్టి పర్టికులర్ అప్లికేషన్ మీద క్లిక్ చేసే ముందు వాడు ఆలోచించే స్తోమత వాడికి లేదు కాబట్టి వాడు క్లిక్ చేస్తాడు. కానీ తెలివైన వాడు దాన్ని 1-10 సార్లు చెక్ చేసుకుంటాడు, అంతేనా? అందుకనే కదా మనం చదువుకుని మనల్ని ఫాదర్ మదర్ మనల్ని కాలేజీకి పంపించేది ఎందుకు? స్కూల్స్కి కాలేజెస్కి. మనం చదువుకుని ఏదో ఒక ప్రయోజకులం అయ్యి దాని గురించి ఏంటో తెలుసుకుంటామని. కానీ మనం నిజంగా అలా చేస్తున్నామా? ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్, నేను చెప్తున్నాను, మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే ఎక్కువ డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. ఉద్యోగం ఎందుకు చేస్తారండి? ఎవరైనా ఉద్యోగం ఎందుకు చేస్తారు? అమ్మా, ఎవరు మనీ అమ్మా చెప్పండి, పర్వాలేదు చెప్పండి. దేనికోసం ఉద్యోగం చేస్తున్నాం మేము? మేము ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను? మనీ కావాలి. వెరీ గుడ్, బాగుంది. ఇంకేం కావాలి? నేను మనీ కోసం పనిచేస్తున్నాను. వెరీ గుడ్, బాగుంది. నా మనీ నేను సంపాదించాలా, లేకపోతే నాకు నేను కట్టాలా? నేను సంపాదించాలి అంటే ఎవరో నాకు పేమెంట్ ఇవ్వాలి. నేను చేసే పనికి, మార్నింగ్ నుంచి రాత్రి వరకు నేను చేసిన పనికి నాకు పేమెంట్ ఇవ్వాలి. డబ్బులు ఇస్తారు తెలుసా మన వాళ్ళు? ఎక్కడికి? చైనా వాడికి ఇస్తారు డబ్బులు. చైనా యాప్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు మన వాళ్ళు తెలివైన వాళ్ళు అనాలా, తెలివి తక్కువ వాళ్ళు అనాలా? చదువుకున్న తెలివైన వాళ్ళ వీళ్ళు, చదువుకున్న తెలివి తక్కువ వాళ్ళ, చదువుకున్న తెలివి తక్కువ వాళ్ళు. మనం సంపాదించగలిగినంత మనం దాచుకుంటేనే మనం ఖర్చు పెట్టాలి, లేకపోతే అన్నెసరిగా ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఈ సూత్రాన్ని కానీ మీరులో ప్రతి ఒక్కరూ ఫాలో చేస్తే మీకు సగం ఈ సైబర్ క్రైమ్స్ నుంచి మీరు బారిన పడరు. డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. ఎందుకని? నీ డబ్బులు నువ్వు దాచుకుంటావు, వేరే వాళ్ళకి ఇస్తావు, అంతే కదండి. క్రెడిట్ కార్డు నీకు అక్కర్లేకపోయినా అది ఫ్రీగా ఇస్తారు, కానీ నిన్నే ముంచేస్తారు దాంట్లో. క్రెడిట్ కార్డులో డబ్బులు పోతే నీకు తెలియదు. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, జస్ట్ సింపుల్గా నీ క్రెడిట్ కార్డు యొక్క కార్డ్ నెంబరు, సివివి నెంబరు రెండు ఉంటే పోయే డబ్బులు. నీకు ఓటీపీ కూడా ఉండదు క్రెడిట్ కార్డ్స్కి, బట్ డెబిట్ కార్డ్కి కంపల్సరీగా ఓటీపీ వస్తుంది. ఓకండి, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఇంపార్టెంట్ అయిపోయి మీరు రేపు పొద్దున్న మీ ఫీజు కట్టకపోతే నిన్ను బయటికి ఏంటేస్తానన్నా, ప్రిన్సిపల్ గారికి ఒక నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోండి తప్ప లోన్ యాప్స్ నుంచి మాత్రం డబ్బులు తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదే విజయవాడ సిటీలో చాలామంది ఆ డబ్బులు కట్టలేక, నిన్న కృష్ణా జిల్లాలో కూడా జరిగింది ఒకటి, కృష్ణా జిల్లా పామర్లో జరిగింది. ఒక ఆవిడ పెళ్లి కోసమనో దేనికోసమనో లోన్ తీసుకుని, ఆ లోన్స్ కట్టలేక వేరే కొత్త లోన్స్ తీసుకుని వీళ్ళకి కట్టి మళ్ళీ వాడు వేసిన డబ్బులకి ఇంకా అడిషనల్ డబ్బులు తీసుకుని ఇలా కట్టుకుంటూ పోయి దాదాపు ఒక 5-6 లక్షలు అమౌంట్ తీసుకుంది ఆవిడ.
ఈవేళ ఆవిడకి కట్టలేని స్తోమత వచ్చి ఆవిడ చచ్చిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అనే భయంతో. అర్థమైందా? లోన్ యాప్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చెయ్యొద్దు. ప్లేస్టోర్లో ఏదన్నా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు, ఫేస్బుక్లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు, ఇలా ఎవరైనా మీకు ఎక్కడైనా ఏదైనా వెంటనే లోన్ ఇస్తాము, మీరు వెంటనే తీసేసుకోండి అని ఎవరైనా చెప్తే మాత్రం నమ్మొద్దు. దాన్ని నమ్మారా మీ అంతటి మీరుగా మీ గోతులో పడ్డట్టే. అర్థమైందండి? ఓన్లీ 5 ఎకరాల పొలం రాసిచ్చారు, దాంతో ఆనందపడ్డాం. మళ్ళీ అదే వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత 2.5 కోట్లు. నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్, మీరు ఎప్పుడైనా కాల్ చేసినా, రాత్రి 12 కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు వీళ్ళు. ఇది ప్రతి స్టేట్లోనూ ఒక రీజనల్ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు మీ టోటల్ ఏదైతే ఉందో, మీ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే చెప్తారో అదంతా తీసుకుని నోట్ చేసుకుని మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. మీరు పోగొట్టుకున్న అమౌంట్స్కి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని బేస్ చేసుకుని మీ అమౌంట్ ఎంత దూరం అయితే వెళ్తుందో, అంత దూరం వరకు ఎన్ని అకౌంట్లు అయితే మారుకుంటూ వెళ్తుందో ఆ అమౌంట్స్ వరకు కూడా ఫ్రీజ్ చేసేస్తారు. బట్ ఎక్కడైనా ఏటీఎం విత్డ్రాల్ జరిగిపోయింది, ఇంకా అక్కడతో స్టాప్. ఏటీఎం విత్డ్రాల్ జరగనంతసేపు మీకు ఎన్ని 100 అకౌంట్లకు వెళ్ళినవంటే 100 అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు. అర్థమైందా? లేదు, 1930 వాడు లిఫ్ట్ చేయలేదండి. అప్పుడు నెక్స్ట్ ఏంటి? www.cybercrime.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు సేమ్ థింగ్ని రిజిస్టర్ చేయొచ్చు. బట్ ఎట్ ఏ టైం ఓన్లీ 1 కంప్లైంట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? www.cybercrime.gov.in అనే దాంట్లో మాత్రమే ఇది రిజిస్టర్ అవుతాయి. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ ఫోన్ నెంబర్ కానీ, మీ మొబైల్ నెంబర్స్ కానీ, సారీ మీ ఫోన్ నెంబర్స్ కానీ, మీ ఇమెయిల్ ఐడీస్ కానీ, లేకపోతే మీ ఏదైతే క్రెడెన్షియల్స్ కానీ, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ట్రాన్సాక్షన్ అంటే తెలుసా? ఇప్పుడు నేనున్నాను, దయలరా, ఇప్పుడు నేను ఉన్నాను, నేను నీకు ఈ అబ్బాయి నాకు నా దగ్గరికి వచ్చాడు, నాకు తెలుసు నా అబ్బాయి, నేను ఇతనికి డబ్బులు పంపించాలి. నేను నా ఫోన్పే యూజ్ చేస్తాను. నా ఫోన్పే యూజ్ చేసి ఇతను నెంబర్ చెప్తాడు, ఆ నెంబర్కి పంపించేశాను. ఇక్కడ నుంచి ఎన్ని విధాలుగా వెళ్తుందో మీకు తెలుసా అమౌంట్? జనరల్గా నేను ఇక్కడ నుంచి డబ్బులు ఇక్కడ పంపించగానే, నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించగానే ఎంత టైంలో వెళ్ళిపోతాయి అమౌంట్? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈయన అకౌంట్లోకి డబ్బులు క్రెడిట్ అయిపోతాయి. బట్ దీని వెనకాల ఎంత ప్రాసెస్ జరుగుతుందో తెలుసా? ఎన్పిసిఐ అంటే ఎవరికైనా తెలుసా? కూర్చోండి. ఎన్పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. మనం చేసే ప్రతి ఫోన్పే ట్రాన్సాక్షన్ కానీ, గూగుల్ పే ట్రాన్సాక్షన్ కానీ, లేకపోతే పేటిఎం ట్రాన్సాక్షన్ కానీ, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఐఎంపిఎస్ కానీ, ఆర్టీజీఎస్ కానీ, లేకపోతే బ్యాంక్కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా కంపల్సరీగా మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అనేది కావాలి. ఎప్పుడైనా బ్యాంక్ స్టేట్మెంట్ చూసారా మీరు? బ్యాంక్కి వెళ్తే నా స్టేట్మెంట్ ఇవ్వండి, నా అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వండి అని అడగండి, అందులో చూపిస్తారు. కంపల్సరీగా అందులో ఒక 14 డిజిట్ ఉన్నా చేయలేరు. ప్లస్ నా అకౌంట్లోనూ అదే ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, అతని అకౌంట్లోనూ అదే ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ ఐడి లేకుండా ఎవ్వరూ కూడా దాంట్లో ఉండి మీ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది చెప్పలేము. సెకండ్ థింగ్, ఒక ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు నేను సో అండ్ సో ఇప్పుడు ఇతనికో 10,000 కొట్టాలి, 10,000 స్టార్ట్ చేశాను నేను. కొట్టగానే ఇక్కడ నుంచి బ్యాంక్, మీ రిలేటెడ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఒక సెటిల్మెంట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఆ సెటిల్మెంట్ అకౌంట్కి వెళ్తుంది. అక్కడ నుంచి దానిపైన పూల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. ఆ పైన నుంచి ఎన్పిసిఐ వాడి దగ్గరికి వెళ్తుంది. ఆ ఎన్పిసిఐ దగ్గర నుంచి మళ్ళీ పూల్ అవతల బ్యాంక్, ఇప్పుడు నాది SBI, అతను HDFC పూల్ అకౌంట్కి వెళ్తుంది.
ఆ పూల్ అకౌంట్ నుంచి మళ్ళీ హెచ్డిఎఫ్సి అతని సెటిల్మెంట్ అకౌంట్కి వెళ్ళాలి, అక్కడ నుంచి అతని అకౌంట్లో పడాలి. ఇంత ప్రాసెస్ ఎంతసేపట్లో జరిగిపోయిందండి? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. ఇంత స్పీడ్గా జరగడానికి కారణం ఏంటి? టెక్నాలజీ, మనం యూజ్ చేసే టెక్నాలజీ వల్లే మనకి ఇంత డెవలప్మెంట్ జరిగిపోయింది. సో ఈ టెక్నాలజీ మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అయితే ఇది, మరి డిసడ్వాంటేజ్ ఎలా సార్? డిసడ్వాంటేజ్ ఎలా సార్ ఎలా చెప్పండి? మీరు డిసడ్వాంటేజ్ అంటున్నారు కదా, డిసడ్వాంటేజ్ ఎలాగా? మీ బయోమెట్రిక్ లాక్ ఎంతవరకు, ఎంతమందికి ఉంది బయోమెట్రిక్ లాక్? అంతే సార్. మీరు బ్లాక్ చేసుకోవాలి. ఎందుకని? మీ పేరెంట్స్కి రేపొద్దున ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పవలసిన ఫస్ట్ విషయం ఏంటరా అంటే, ఆధార్ కార్డు, మీ థంబ్ ఇంప్రెషన్ కూడా యూజ్ చేసుకుని డబ్బులు పోతాయి. ఎలా? ఏఈపిఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. అంటే మీరు ఈ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళారు, అక్కడ మీ దగ్గర డబ్బులు లేవు, మీరు పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఇచ్చి మీ అకౌంట్ నుంచి 10,000 రూపాయలు డ్రా చేసుకోవచ్చు పర్ డే. తెలుసా ఇది ఎంతమందికి తెలుసు విషయము? చాలా తక్కువ మందికి తెలుసు. సో అలాగా ఆ అకౌంట్ నుంచి కూడా మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు. సో ఏఈపిఎస్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అందరికీ యునిక్గా ఉంటాయా, లేకపోతే ఇది అందరికీ ఒకేలా సేమ్గా ఉంటాయా? యునిక్గా ఉంటాయి. యునిక్గా ఉంటే ఏంటి, మాసలేమా? పోనీ చనిపోయిన మనిషి వేలు ముద్రను నేను ఎక్కడైనా తీసుకుని సెక్యూర్ చేసుకోగలనా? చేసుకోలేనా? నేను చేసుకోగలను, నేను చేసుకోగలను. ఎలా? చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, ఈజీగా చేసుకోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. బట్ ద థింగ్ ఈజ్, నువ్వు అది ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోవాలంతే. నీది ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒక్క దీని మీద కాదు, ఈవేళ సైబర్ క్రైమ్స్ ఎంతో వ్యాస్ట్గా పెరిగిపోయింది.